శాస్త్రం ప్రకారం శనిగ్రహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది మన దేశంలో జ్యోతిష్యాన్ని నమ్మేవారంతా రాశి ఫలాలను విశ్వసిస్తూ ఉంటారు శనిగ్రహం ఒకర రాశిలోకి తిరోగమనంలోకి పయనించనున్నాడు ఈ కారణంగా ఏ రాశి వారికి అదృష్టం కలగబోతోందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం శని మకరంలోకి ప్రవేశించే సమయంలో మీరు కొన్ని శని మంత్రాలను కూడా పఠించాలి ముఖ్యంగా శనివారం రోజున స్నానం చేసే ముందు దశరథ కృత శని స్తోత్రం పారాయణం చేయాలి మీకు సంబంధించిన వారు తరచుగా ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే కనుక నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని పఠించండి ఓం శాం అభిహస్తాయ నమ అనే మంత్రాన్ని పఠిస్తే మీలో ఉన్న భయాలన్నింటినీ కూడా అధిగమించవచ్చు శనిదేవుని యొక్క సమస్యలు ఎదురు కాకూడదు అంటే మీరు శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇందుకోసం మీరు రావి చెట్టును ఆరాధించాలి ఆ చెట్టు ముందు ఆవ నూనెతో దీపం తయారు చేసి వెలిగించాలి చెట్టు అడుగున చీమలకు బెల్లాన్ని ఆహారంగా ఇవ్వాలి అనంతరం మీ పూర్వీకుల్ని ప్రార్థిస్తే శని ప్రభావం తగ్గి శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది శని మకర రాశిలో ప్రవేశించడంతో ఏ రాశులు వారికి మంచి ఫలితాలు ఉంటాయనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వృషభ రాశి ఏ పనినైనా పూర్తి చేసే వరకు కూడా విశ్రమించరు వీరు అయితే మధ్యలోనే కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా కూడా అధిగమిస్తారు ఎదురు చూస్తున్న ఒక అవకాశం మాత్రం చేజారే వీలుంది అయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు ఆర్థిక లావాదేవీలన్నీ కూడా అనుకూలించి రుణ బాధలు తొలగుతాయి భూములో వాహనాలు కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు నిరీక్షణ ఫలిస్తుంది వ్యాపారస్తులకైతే మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్లు తగ్గే అవకాశం ఉంది పారిశ్రామిక వర్గాల యత్నాలు ఎట్టకేలకు ఫలిస్తాయి మీకు తెలుపు నేరేడు రంగులు పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం శ్రీ సూర్య ప్రార్థన చేయండి మంచి జరుగుతుంది సింహరాశి అందరిలోనూ మీ మాటకు ఎదురుండదు కొంతకాలంగా వేధిస్తున్న సమస్య నుంచి గట్టెక్కుతారు లక్ష్యాల సాధనలో ముందడుగు పడుతుంది విద్యార్థులకు శుభవర్తమానాలు భూములు వాహనాల కొనుగోలు ఆర్థిక వ్యవహారాలు క్రమేపీ పుంజుకుంటాయి దూరపు బంధువుల్ని కలుసుకుంటారు వ్యతిరేకులు కూడా అనుకూలుగా మారి మీకు చేయూతనిస్తారు వివాహాది వేడుకలపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారాల విస్తరణ పూర్తవుతుంది కొత్త భాగస్వాములతోటి ఒప్పందాలు ఉద్యోగ రంగంలో ఉన్న వారికి తొలగుతాయి కళారంగంలో ఉన్న వారికి కొంత సానుకూలం ఆకుపచ్చ నేరేడు రంగులు ఉత్తర దిశ ప్రయాణాలు మీకు అనుకూలం శ్రీకృష్ణ స్థుతి మంచిది చేయండి మంచి ఫలితాలుంటాయి ధనస్సు మీ శ్రమకు తగిన ఫలితం దక్కే సమయం అనుకున్న వ్యవహారాన్ని పూర్తి చేయడంలో స్వశక్తిపైనే ఆధారపడతారు భూ వివాదాలు పరిష్కారమయ్యే సూచనలు ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది రుణ బాధలు తొలగుతాయి బంధువుల్ని కలుసుకుని మీ భావాలను వెల్లడిస్తారు ఇంటి నిర్మాణాల్లో నెలకొన్న ప్రతిష్టంభన తొలగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగ యోగం వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగస్తులకు ఒడిదొడుకులు వివాదాలు సర్దుకుంటాయి పారిశ్రామిక వర్గాల యత్నాలు సఫలమవుతాయి గులాబీ తెలుపు రంగులు తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం ఆంజనేయ స్వామివారిని స్థుతించండి మంచి జరుగుతుంది కుంభరాశి ఏ వ్యవహారమైనా చక్కదిద్ది ముందడుగు వేస్తారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది చిన్ననాటి మిత్రులతోటి ఉత్సాహంగా గడుపుతారు స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురు కావచ్చు విద్యార్థులు నిరుద్యోగులకు ఊరట చెందే ప్రకటన రావచ్చు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు వివాహాది శుభకార్యాల నిర్వహణపై నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తగ్గచ్చు కళారంగంలోని వారికి శ్రమ ఫలిస్తుంది గులాబీ నేరేడు రంగులు తూర్పు దిశ ప్రయాణాలు మీకు అనుకూలం నవగ్రహ స్తోత్రాలు పఠించండి మంచి జరుగుతుంది మరి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి